హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమలకు స్వామిని దర్శించుకోవడానికి నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు ముఖ్యంగా స్వామివారి దర్శనం కోసం డెబ్బై రెండు గంటలు కూడా క్యూ లైన్లో ఉంటారు భక్తులు ఇక సెక్యూరిటీ విషయంలో కూడా తిరుమల కట్టుతిట్టమైన భద్రతను కలిగి ఉంటుంది నిత్యం భక్తులతో కిటకిట్లాడే దేవాలయం కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టీటీడీ అధికారులు పోలీసులు కట్టుతిట్టమైన భద్రతలు చేపట్టారు ఇక తిరుమల పేరు చెబితే నడకదారి గుర్తుకొస్తుంది లేదా ఘాట్ రోడ్ గుర్తుకొస్తుంది ప్రభుత్వాలు ఘాట్ రోడ్ ఏర్పాటు చేసినా చాలా మంది స్వామివారిని నడిచి వెళ్లి దర్శించుకుంటూ ఉంటారు తాము కోరిన కోర్కెలు ఆ శ్రీనివాసుడు తీరుస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం అందుకే స్వామిని భక్తులు అలా దర్శించుకుంటూ ఉంటారు నడకదారిలో వెళ్లే భక్తులకు అనేక సౌకర్యాలు కల్పిస్తారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కూడా దర్శనానికి వెళ్తారు ఇక మెట్లపై నడిచే సమయంలో సెక్యూరిటీ అనేక జాగ్రత్తలు చెబుతూ ఉంటారు కానీ ఒక్కోసారి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి తాజాగా జరిగిన అద్భుతం ఇప్పుడు మనం చూద్దాం అసలు ఆ అద్భుతం ఏంటి తిరుమలలో ఎలా జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం తిరుమల స్వామిని దర్శించుకోవడానికి తమిళనాడుకు చెందినటువంటి ఒక కుటుంబం తిరుమలకు వెళ్లారు ఆ సమయంలో తిరుమలలో మెట్ల మార్గంలో వెళ్తున్నారు అనుకోకుండా ఒక బాబు మెట్లపై నుండి జారిపడి కింద పడిపోయాడు దాదాపు నూట ఇరవై మెట్ల వరకు జారిపడిపోయాడు అక్కడున్న భక్తులు అందరూ కూడా బాబుకి ఏమైంది అని కంగారు పడ్డారు అన్ని మెట్ల మీద నుంచి అసలు ఎలా జారిపడ్డాడు ఏం జరిగింది అసలు ఆ బాబుకి ప్రాణాలు పోయేంత పనైపోయింది అక్కడున్న భక్తులకు కానీ అదృష్టవశాత్తు ఆ బాబుకి చిన్న దెబ్బ కూడా తగలలేదు ఆ బాబును చూసి అక్కడి భక్తులు ఆశ్చర్యపోయారు చిన్న దెబ్బ కూడా తగలకుండా బయటపడ్డాడు మెట్ల మార్గం దగ్గర దర్శనానికి వెళ్తున్న సమయంలో ఏ చిన్న సంఘటన జరిగినా పోలీసులకు తెలుస్తుంది అయితే బాబుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు అని అనే విషయం పైన అధికారులకు తెలియచేయలేదు అయితే ఆ కుటుంబం వారు ఈ ప్రమాదం జరిగిన తర్వాత స్వామిని దర్శించుకుని ఆ కుటుంబ సభ్యులు ముగ్గురు కూడా తలనీలాలు సమర్పించుకున్నారు పెళ్లైన పదిహేను సంవత్సరాలకి ఒక బాబు పుట్టాడని మా బాబు ప్రాణాలతో ఉన్నాడు అంటే దానికి కారణం ఆ తిరుమలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యం వల్లే సాధ్యమంటూ కూడా ఆ వెంకటేశ్వర స్వామిని ఆ వెంకటేశ్వర స్వామి వల్లే తమ కొడుకు ప్రాణాలు దక్కాయని ఆ తల్లిదండ్రులు తోటి భక్తులతో చెప్పారు అలాగే తమ బాబు పేరు వెంకటని ఆ స్వామి పేరు పెట్టుకున్నామని మా బాబుకి ఆ స్వామి లీలతో ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలియజేశారు నిజంగా ఇదంతా చూస్తూ ఉంటే లీల అంటున్నారు నిజంగా నమ్మిన వారిని ఎప్పుడూ ఆపద వాడు ఒక కంట తమ భక్తులను కనిపెట్టుకుంటూ ఉంటాడు అని మరోసారి ఈ సంఘటన ద్వారా రుజువైంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఇఫ్ యు లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి